రాంబాబు నాయుడు గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఏదైతే ఇంకా 40-50 రోజుల్లో పూర్తిగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలకు అర్థమైపోయింది, చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ అంతా కూడా మూసేసే రోజులు దగ్గరికి వచ్చినాయని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సత్యమని భువనేశ్వరి గారి మాటలే ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అర్థమైపోయింది. ఇంకా శాశ్వతంగా కూడా తెలుగుదేశం పార్టీ మూసివేసే పరిస్థితి వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏజ్ అయిపోయింది, టైం అయిపోయింది. ఆయన కొడుకు చూస్తే ఈరోజు పప్పుగా పనికిరాని ఇది తుప్పుగా ఈరోజు మిగిలిపోతూ ఉన్నాడు. కాబట్టి కనీసం ఈరోజు నన్నైనా గెలిపించండి అని దిగే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి ఈరోజు అడుగుతాం. ఎట్టా లోకేష్ మాలోకం మంగళగిరిలో ఓడిపోతాడు, చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుంది, సరే కనీసం నేనన్నా నిలబడతాను, నాకన్నా అవకాశం ఇవ్వండి, ఏదో గెలిచైనా సరే ఏదో ఆ కుటుంబం నుంచి ఆ పార్టీ నుంచి నేనన్నా ఎమ్మెల్యేగా అవుతానని చెప్పి బ్రతుకునాడుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అంటే ఇంకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు. ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తాను. తప్పకుండా 2024లో ఈరోజు ఏదైతే ఈ పార్లమెంటుకి జగనన్న నన్ను నర్సాపేట పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా ప్రకటించి ఈరోజు 7 శాసనసభ్యులు ఈ పల్నాడుకి సంబంధించి అందరూ కూడా మంచి మెజార్టీతో వెళ్ళిపోతూ ఉన్నారు. తప్పకుండా కూడా రాష్ట్రంలో కూడా మరోసారి డంకా బజాయించిపోతాం. జగన్మోహన్ రాంబాబు నాయుడు గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఏదైతే ఇంకా 40-50 రోజుల్లో పూర్తిగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలకు అర్థమైపోయింది, చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ అంతా కూడా మూసేసే రోజులు దగ్గరికి వచ్చినాయని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సత్యమని భువనేశ్వరి గారి మాటలే ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అర్థమైపోయింది. ఇంకా శాశ్వతంగా కూడా తెలుగుదేశం పార్టీ మూసివేసే పరిస్థితి వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏజ్ అయిపోయింది, టైం అయిపోయింది. ఆయన కొడుకు చూస్తే ఈరోజు పప్పుగా పనికిరాని ఇది తుప్పుగా ఈరోజు మిగిలిపోతూ ఉన్నాడు. కాబట్టి కనీసం ఈరోజు నన్నైనా గెలిపించండి అని దిగే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి ఈరోజు అడుగుతాం. ఎట్టా లోకేష్ మాలోకం మంగళగిరిలో ఓడిపోతాడు, చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుంది, సరే కనీసం నేనన్నా నిలబడతాను, నాకన్నా అవకాశం ఇవ్వండి, ఏదో గెలిచైనా సరే ఏదో ఆ కుటుంబం నుంచి ఆ పార్టీ నుంచి నేనన్నా ఎమ్మెల్యేగా అవుతానని చెప్పి బ్రతుకునాడుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అంటే ఇంకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు. ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తాను. తప్పకుండా 2024లో ఈరోజు ఏదైతే ఈ పార్లమెంటుకి జగనన్న నన్ను నర్సాపేట పార్లమెంటుకి ఇన్ఛార్జ్గా ప్రకటించి ఈరోజు 7 శాసనసభ్యులు ఈ పల్నాడుకి సంబంధించి అందరూ కూడా మంచి మెజార్టీతో వెళ్ళిపోతూ ఉన్నారు. తప్పకుండా కూడా రాష్ట్రంలో కూడా మరోసారి డంకా బజాయించిపోతాం జగన్మోహన్.